తెలంగాణని గందరగోళపరచాలని చూస్తున్నాడు. అదే రాజకీయాల్లో, అదేవిధంగా బాధ్యతాయుక్తమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి పౌరుణ్ణి అభివృద్ధి వైపు ప్రయాణించేయాలి. కానీ ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నాడు. రాజకీయ కుట్రలో మీకందరికి తెలుసు, వారి పార్టీ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ డిఎస్ సంతోష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీని శాసనసభ్యుల్ని లొంగి తీసుకొని డబ్బులతో వారిని ఎరచూపి కొంతమందితో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూర్చడానికి ప్రయత్నం చేసింది పత్రికా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రజలకి, దేశ ప్రజలకి వివరించడం జరిగింది. దానిపైన కూడా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసుల విషయం మీకు అందరూ తెలుసుకుంటున్నారు. ప్రధానమంత్రి గారు రాజకీయంగా తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచాలని చెప్పి ప్రయత్నం చేశారు. అభివృద్ధిలో ఈసమంతా కూడా సాయం చేయడం లేదు. ఈరోజు జాతీయ రహదారులు ఇవ్వడం అనేది అది తెలంగాణ ప్రజల హక్కుగా వచ్చింది. ఎందుకంటే మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ ప్రాంతంలో గత 70 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు ఉండవలసినంత ఉండలేదు. ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఇది ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడుతున్నది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు విస్తరించాలి అని పార్లమెంట్ లో చట్టం ద్వారా తెలంగాణ ప్రజలకి హక్కు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదనంతరము 2014 నుండి 2019 వరకు పార్లమెంట్ సభ్యుడిగా నేను, నా తోటి పార్లమెంట్ సభ్యుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సూచనల మేరకు పలు సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని, ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మా శాసనసభ్యులు చేసిన సూచనల ఆధారంగా దాదాపు ఒక 23 జాతీయ రహదారుల సూచనలు చేస్తారు. ఈ రోడ్డుని జాతీయ రహదారులకు ప్రకటించాలని చెప్పి ఇప్పటికీ ఒక 4-5 అంగీకరించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా 14 జాతీయ రహదారులుగా ప్రిలిమినరీగా వారు అంగీకరించారు.